హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతి ట్యాబ్లెట్స్ తీసుకువెళ్తున్న ఆ రౌడీని ఫాలో అవుతుంది కదా కుచలా మాత్రం ఏ డ్యామేజ్ సారీ ఎందుకు వాళ్ళు వెంట వెళ్ళడం అని అంటూనే ఉంటుంది అత్తయ్య ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట కాదనకండి అని ఆ రౌడీని ఫాలో అయ్యి ఎక్కడ అయితే విక్కీని దాచిపెట్టారో ఆ గోడౌన్కి చేరుకుంటుంది పద్మావతి ఆ రౌడీ ఇంక బైక్ పార్క్ చేసి అలా లోపలికి వెళ్ళిపోతాడు పద్మావతి మనసులో ఏడు వీడు ఇప్పటి వరకు ఇక్కడ కదా కనిపించుండాడు ఎక్కడున్నాడు వీడు అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది ఎయ్ డామేజ్ నాకు ఇదంతా చూస్తుంటే కాస్త భయంగా ఉంది ఈ గోడౌన్ ఈ పాడుపడ్డ బంగ్లా ఇదంతా నాకు చాలా భయం వేస్తుంది రా వెళ్ళిపోదాం అని అంటుంది అత్తయ్య గారు మీరు భయపడితే మీరు ఇక్కడే ఉండండి నేను మాత్రం ఒకసారి లోపలికి వెళ్ళొస్తాను ఎందుకంటే విక్రమాదిత్య గారు ఇక్కడ ఎందుకో ఉన్నారని నా మనసు నాకు చెప్తా ఉండాలి విక్రమాదిత్య గారిని తిరిగి తీసుకొచ్చేంత వరకు ఎంత దూరమైనా నేను వెళ్తా ఎంత సాహసమైనా నేను చేస్తా మీకు భయం వేస్తే మీరు ఇక్కడే ఉండండి అత్తయ్యా అని లోపలికి వెళ్ళబోతుంది పద్మావతి ఏయ్ పద్మావతి నీకెన్నిసార్లు చెప్పాలి లోపల ఎవరైనా రౌడీలుంటే అని అంటుంది ఉంటే ఉండనివ్వండి నా ప్రాణం పోయినా నా భర్తను నేను కాపాడుకుంటాను అని పాపం ఒంటరిగా లోపలికి అడుగు పెడుతుంది పద్మావతి పద్మావతి ఆ గోడౌన్లోకి అడుగు పెట్టగానే విక్కీ మనసుకి తెలుస్తుంది విక్కీ పాపం చుట్టూ చూస్తూ ఎందుకో పద్మావతి నాకు దగ్గర్లోనే ఉందనిపిస్తుంది పద్మావతి ఒకవేళ ఇక్కడికి వచ్చుంటుందా తనకి తెలియదనుకుంటా కానీ ఎందుకు ఎందుకు నాకు పద్మావతి దగ్గరగానే ఉన్నట్లు అనిపిస్తుంది అని చుట్టూ చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ ఇటువైపు పద్మావతి కూడా అలా మెల్లగా లోపలికి వెళ్తుంది ఇంకా రౌడీలందరూ అయితే భోజనం చేస్తూ బిర్యానీ తింటూ ఉంటారు వాళ్ళకి కనబడకుండా దొంగతనంగా పక్క నుండి వస్తుందనమాట పద్మావతి రే ఎలాగో వాడికి మిరపకాయ బజ్జీలు ఇచ్చేశాం కదా మనం కాసేపు రెస్ట్ తీసుకుందాం అని ఇంకా రౌడీలైతే కాసేపు నిద్రపోతూ ఉంటారు ఇంకా పద్మావతి దొంగతనంగా పాపం సైలెంట్గా వాళ్ళకి ఎలాంటి సౌండ్ రాకుండా అలా మెల్లగా వస్తుంది ఇంకా మెల్లగా వచ్చేలోపు పద్మావతి కాళ్ళకి ఒక చైర్ తగలడంతో పద్మావతి కింద పడిపోతుంది అమ్మా అని గట్టిగా అరుస్తుంది పద్మావతి పద్మావతి వాయిస్ విన్న విక్కి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా పద్మావతి అయితే మామూలుగా సైలెంట్గా ఉండిపోతుంది పద్మావతి పద్మావతి అని విక్కీ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇటువైపు రౌడీలైతే ఫోన్లో మూవీ చూసుకుంటూ ఉంటారు అన్నా నాకేదో సౌండ్ వినిపిస్తుందన్నా అని అంటాడు ఒక రౌడీ రేయ్ ఊరుకోరా సినిమాలో హీరో హీరోయిన్ని పిలుస్తున్నాడు ఆ సౌండే అయ్యుంటుంది నువ్వు సినిమా చూడు అని రౌడీలు సినిమా చూసుకుంటూ ఉంటారు ఇటువైపు విక్కీ పాపం పద్మావతి దగ్గరికి రావాలి అనుకుంటాడు పద్మావతి ఏమో సరు సరు అని వెతుకుతూ ఉంటుంది ఆల్రెడీ ఒక చేతి కట్లు విప్పేసి ఆ రౌడీ వెళ్ళిపోతాడు కాబట్టి విక్కీ ఇంకొక చేతి కట్లు కూడా విప్పుకుంటాడు ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వాల్ దగ్గరికి వెళ్తాడు పద్మావతి అని అంటాడు విక్కీ సరు సరు నే నేను ఇక్కడే ఉన్నాను సారు మీకు దగ్గరలోనే ఉన్నాను మీరు మీరు కంగారు పడకండి సారు అని బాధపడుతూ ఉంటుంది పద్మావతి నేను నాకు చూడాలనిపిస్తుంది పద్మావతి అని అంటాడు విక్కీ ఇంకా వెంటనే పద్మావతి పైకి చూస్తుంది అక్కడ ఒక చిన్న గ్రిల్ లాంటి కిటికీ లాంటిది ఉంటుందనమాట ఇంకా విండోని చూస్తూ పద్మావతి సారు ఇక్కడ ఇక్కడ ఒక కిటికీ ఉంది నేను నేను ఇక్కడ నిండి చూస్తాను మీరు కూడా ఎక్కండి సారు అని ఇంకా దగ్గరలో ఉన్న టైర్స్ అవన్నీ అరేంజ్ చేసుకొని పద్మావతి పాపం పైకి ఎక్కుతుంది విక్కీ కూడా తను ఒక్క కన్నీ అరేంజ్ చేసుకొని విక్కీ కూడా పైకి ఎక్కుతాడు ఇద్దరు అలా కిటికీలో నుంచి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు పాపం పద్మావతిని చూస్తూ చాలా ప్రేమగా అలా చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాడు విక్కీ ఇది ఇలా ఉండగా ఆ రౌడీలు అయితే బయటికి వస్తారు దూరం నుంచి కుచలం చూసి ఆ రౌడీలు అబ్బాయి అనుకుంటారు రే ఎవర్రా మీరు ఆ అని చెప్పి గట్టి గట్టిగా పాపం కుచల వెంట పడుతూ ఉంటారు కుచలా ఏ నాకేం తెలీదు నాకేం తెలీదు అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక తనకి ఒక ఆటో దొరకగానే ఆ ఆటో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కుచల అయ్యో ఆ డ్యామేజ్ గర్ల్ని అక్కడే వదిలేశానే తను ఎలా వస్తుందో ఏంటో తన గురించి ఆలోచించకుండా ఈ రౌడీలు వెంట పడుతున్నారని వచ్చేశాను ఇప్పుడు తను ఎలా బయటికి వస్తుందో ఏంటో అని ఆలోచిస్తూనే ఉంటుంది కుచలా ఇది ఇలా ఉండగా పద్మావతి విక్కీ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది సరు మీరు మీరిక్కడ అని అంటుంది పద్మావతి నాకు తెలుసు పద్మావతి నువ్వు నన్ను ఎలా అయినా వెతుక్కుంటూ వస్తావని నన్ను కాపాడడానికి ఒక దేవతలా వస్తావని నాకు తెలుసు పద్మావతి అని అంటాడు విక్కీ సరు మీరు మీరేమి కంగారు పడద్దు ఒక నిమిషం ఆగండి నేను మిమ్మల్ని ఎలా అయినా కాపాడుకుంటాను సారు కాపాడుకుంటాను అని ఇంకా దగ్గరలో ఏదైనా పెద్ద వస్తువు ఏమైనా కనబడుతుందేమోనని చూస్తూ ఉంటుందన్నమాట పద్మావతి ఇంకా అది ఒక ఫ్యాక్టరీ లాంటిది కావడంతో అక్కడ ఒక పెద్ద యాక్స్ లాంటిది కనబడుతుందన్నమాట పద్మావతికి సరు నాకు ఇక్కడ ఒక గొడ్డలు దొరికింది మీరు మీరు దూరంగా ఉండండి అని ఆ గ్రిల్ని ఇంకా గొడ్డలితో గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది పద్మావతి ఇంకా విక్కీ అయితే ఆ పాపం మాకు విండోలో నుంచి బయటికి రావాలని ట్రై చేస్తూ ఉంటాడు కానీ పద్మావతి మాత్రం పాపం చాలా ట్రై చేస్తూ ఉంటుంది అలా ఆ పద్మావతి అయితే విక్కీ ఉన్న చోటుకైతే వెళ్ళిపోతుంది ఇంకా అలా విండోలో నుండి దూకి ఇద్దరు బయటికి పరిగెడుతూ ఉంటారు కానీ పాపం విక్కీ చాలా నీరసంగా ఉంటాడనమాట తనకి కదలడానికి కూడా ఓపిక ఉండదు విక్కీకి సరు ఒక నిమిషం ఈ ట్యాబ్లెట్లు వేసుకొని సారు అని ఇంకా అయితే పద్మావతి తన కోసం తెప్పించిన షుగర్ టాబ్లెట్లు అయితే ఇస్తుంది పద్మావతి ఇంకా విక్కీ ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాక కాస్త కొంచెం గా ఫీల్ అవుతాడు అదే టైంకి రౌడీలు విక్కీ దగ్గరికి వస్తారు విక్కీని పద్మావతిని చూసి ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు రేయ్ అని చెప్పి విక్కీ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు రౌడీలు ఇంకా పద్మావతి అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక రాడ్డు తీసుకొని రేయ్ ఎవరు మీరు అని చెప్పి ఆ రాడ్డుతో ముగ్గుని టపా 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 గట్టిగా కొడుతుంది పద్మావతి పద్మావతి అలా కొట్టడంతో రౌడీలు కూడా ఏమి చేయలేకపోతారనమాట ఇంకా ఏయ్ ఆపో అని చెప్పి ఎంత చెప్పినా సరే పద్మావతి మాత్రం వాళ్ళని గట్టి గట్టిగా టపా ట అని చెప్పి కొడుతూనే ఉంటుంది మీకు ఇలా కాదురా అని పక్కనే ఉన్న మిర్చి బజ్జీలు తీసుకుంటుంది ఆ మిర్చి బజ్జీలు తీసుకొని ఆ మిరపకాయ ఏదైతే ఉంటుందో వాళ్ళకి బాగా కళ్ళల్లో పెట్టేసి అక్కడి నుండి విక్కీని తీసుకొని వచ్చేస్తుంది పద్మావతి ఇంకా విక్కీ పద్మావతి అలా దూరంగా పారిపోతూ ఉంటారు అదే టైంకి రౌడీలు కూడా ఇంకొకరు బాగా తప్పించుకొని మురళికి కాల్ చేస్తారు హలో బాస్ అని అంటారు ఏమైందిరా అని అడుగుతాడు మురళి బాస్ వాడు ఆడు తప్పించుకున్నాడు బాస్ అని చెప్తారు ఒక్కసారిగా మురళి షాక్ అయిపోతాడు రేయ్ ఏంట్రా నువ్వు అనేది అని అంటారు అవును బాస్ ఎవరో ఒక అమ్మాయి వచ్చి తన్ని తప్పించి తీసుకువెళ్ళిపోయింది తెలివిగా మమ్మల్ని బాగా కొట్టి మా కళ్ళల్లో మిరపకాయలు పెట్టి తను వెళ్ళిపోయింది బాస్ అని చెప్తాడు ఆ రౌడీ చీ వెదవల్లారా ఒక్క పనిచ్చినా సరిగ్గా చేత కదా మీకు నేను చెప్తూనే ఉన్నాను ఓ పద్మావతి చాలా తెలివైందిరా దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కానీ నా మాట ఎప్పుడు లెక్క చేశారు మీతో పెట్టుకుంటే ఇంతే చిహ్ అని కాల్ కచ్చేసి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మురళి వెనక్కి తిరిగి చూసేసరికి అరవింద కనబడుతుంది మురళికి ఒక్కసారిగా మురళి షాక్ అయిపోతాడు ఏంటండి ఏ విషయంలో టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది అరవింద ఏం లేదు రానమ్మా నేను నేను ఇప్పుడే అర్జెంటుగా బయలుదేరాలి అని మురళి బయటికి వెళ్ళిపోతాడు దూరం నుంచి ఇదంతా దివ్య గమనిస్తూనే ఉంటుంది ఇంత టెన్షన్గా బావ బయటికి వెళ్తున్నాడంటే మళ్ళీ ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ పద్మావతి మళ్ళీ బావకి ఏ సమస్యను తీసుకువచ్చిందో ఒకవేళ నిజం తెలిసిపోయిందా తెలిసిపోతే అని కంగారు పడుతూ ఉంటుంది దివ్య ఇది ఇలా ఉండగా విక్కీ పద్మావతి పాపం చాలా దూరం పరిగెడతారు పద్మావతి అయితే ఇంకా పరిగెడుతూనే ఉంటుంది కానీ విక్కీ చాలా అలసిపోతాడు ఇంకా పాపం పక్కనే పద్మావతి అయితే వెళ్ళి విక్కీ కోసం వాటర్ తీసుకొని వస్తుంది సరు తాగండి సరు తగండి అని పాపం వాటర్ అనమాట పద్మావతి విక్కీకి ఇంకా విక్కీ అయితే పద్మావతి వైపు చాలా పశ్చాత్తాపంతో చూస్తూ ఉంటాడు సరు ఏమైంది సారు అని అడుగుతుంది పద్మావతి అని పద్మావతి చేతులు పట్టుకుంటాడు విక్కీ పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నన్ను నన్ను క్షమించు పద్మావతి ఐ ఐఎమ్ సో సారీ పద్మావతి నిన్ను నేను చాలా చాలా అంటే చాలా అపార్థం చేసుకున్నాను పద్మావతి ఎప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసినా ఆ మురళి చెప్పిన మోసపూరిత మాటలు విని నిన్ను దూరం పెట్టాను నువ్వు నాపై చూపిస్తున్నది కపటి ప్రేమ అని నువ్వు నాపై చూపిస్తున్నది నిజమైన ప్రేమ కాదని ఇన్నాళ్ళు నేను నమ్మాను పద్మావతి కానీ ప్రాణం దాకా వచ్చేంతవరకు అసలైన నిజాలు నాకు తెలియలేదు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా ఆ మురళీనే అని అంటాడు విక్కీ నాకప్పుడే అనుమానం వచ్చిండాది సారు ఆ మురళి గాడేదంతా చేస్తుంటాడని కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇంకా వాడిని వదిలేదలే అని అంటుంది పద్మావతి ఖచ్చితంగా పద్మావతి వాడిని నా చేతులతో నా చేతులతో చంపేస్తాను అని అంటాడు విక్కీ అప్పుడే ఒక క్లాప్ సౌండ్ వినపడుతుంది సెభాష్ విక్కీ సెభాష్ నన్ను చంపుతావా నేను నీ కళ్ళ ముందే ఉన్నానుగా విక్కీ అని అంటాడు మురళి మురళిని చూసి కోపం కట్టలు తెంచుకుంటుంది విక్కీకి రేయ్ అని ఇంకా విక్కీని కాలర్ని గట్టిగా పట్టుకుంటాడు విక్కీ మురళీ కాలర్ని గట్టిగా పట్టుకుంటాడు విక్కీ ఇంకా విక్కీ మాత్రం మాటలకి మురళి నవ్వుతూ ఉంటాడు సరు అని అంటుంది పద్మావతి పద్మావతి నన్ను ఆపద్దు ఈరోజు వీడి తోనే నేను ఇంటికి వెళ్తాను అని అంటాడు విక్కీ విక్కీ నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఒకసారి నేను చెప్పేది నేను చూపించేది చూస్తే నన్ను శవంగా ఇంటికి తీసుకువెళ్ళాలా పూలదండేసి ఇంటికి తీసుకువెళ్ళాలా బావగా ఇంటికి తీసుకువెళ్ళాలో నువ్వే డిసైడ్ చేసుకో అని అంటాడు మురళి వెంటనే పద్మావతి మురళి పట్టను ఒకటి కొడుతుంది మురళి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏందిరా ఏంది నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవా ఎన్ని రోజులు నీ ఆటలు సాగుతాయి అనుకున్నాను కానీ ఈరోజు ఈరోజు నా భర్తకి నేనంటే ఏంటో తెలిసింది నా ప్రేమేంటో తెలిసింది నీ కొప్పటి నాటకానికి తెరపడింది ఇంకా ఏం చేయగలవరా నువ్వు మమ్మల్ని ఏం చేయగలవరా అని అడుగుతుంది పద్మావతి పద్మావతి పాపం పరిగెట్టి పరిగెట్టి విక్కీ కనబడ్డాడనే సంభ్రమాశ్చర్యంలో నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయినట్లున్నావు నీకేంటి ఈ విక్కీ కూడా నా పక్కనే ఉన్నాడు కదా ఇద్దరికీ కలిపే చూపిస్తాను చూడండి అని ఇంకా ఏదైతే లైక్ అబ్యూజివ్ వీడియో ఉంటుంది కదా దివ్యది దివ్యది ఆ వీడియో చూపిస్తాడనమాట మురళి విక్కీకి అండ్ పద్మావతికి ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు చీ యూ రస్కి అని అంటాడు విక్కీ విక్కీ నువ్వు నన్ను ఎన్ని తిట్లు తిట్టినా ఈ వీడియో నా దగ్గర ఉంది నా డ్రై పెన్ డ్రైవ్లో సేఫ్గా దాచిపెట్టుకున్నాను మీరు నా బండారం బయట పెట్టాలనుకుంటే నేను ఈ వీడియోని సోషల్ మీడియాలో పెడతాను ఒక్కసారి ఈ వీడియో వైరల్ అయ్యిందంటే నీ చెల్లెలు మీ నాన్నకి మాటిచ్చావు కదా నీ చెల్లెలు గురించి నీ చెల్లెలి జీవితం నీ కళ్ళ ముందే అయిపోతుంది పాపం చచ్చి పైకి వెళ్ళిన మీ నాన్న ఆత్మ శాంతించకుండా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంటాడు నా కోసం ఎంత చేయడం అవసరమా విక్కి చెప్పు అని అంటాడు మురళి ఇంక వెంటనే పాపం విక్కి మురళి కాలర్ వదిలేస్తాడు పద్మావతి చీ అని అంటుంది హా మీరు నన్ను ఎంత చీదరించుకున్నా ఎంత తువన్నా జరిగేది ఇదే నా గురించి మీరు బయట పెడితే నేను ఈ వీడియోని బయట పెడతాను కాబట్టి తేలు కొట్టిన దొంగలాగా నోరు మూసుకొని ఏదో ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందనో జారి పడ్డాను కాబట్టి నేను కట్లు కట్టించుకొని ఇంటికి వచ్చాను అని అబద్ధాలు చెప్పు అంతేకాని నా జోలికి వచ్చి నా బండారమంతా నువ్వు మీ అక్క ముందు బయట పెట్టాలి అనుకుంటే జరిగేది ఇదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మురళి ఒక్కసారిగా విక్కి కుప్పకూలిపోతాడు సరు అని అంటుంది పద్మావతి దుర్మార్గుడు దుర్మార్గుడంత తెలుసు పద్మావతి కానీ ఇంత ఇంత దుర్మార్గుడన్నాకు తెలియదు పద్మావతి అని బాధపడుతూ ఉంటాడు విక్కీ సారు నీచులు ఎప్పుడు ఇలానే ఉంటారు సారు మీరు మీరు ఇంకా వీటి గురించి ఆలోచించొద్దు దేవుడు అనేవాడు ఉన్నాడు కదా ఇవన్నీ చూస్తూ ఉన్నాడు కదా ఖచ్చితంగా అరవింద వదిన గారికి వీడి గురించి ఎప్పుడు నిజం తెలియాలో అప్పుడే దానంతటా అదే తెలుస్తుంది సారు అంతేకాని ఇప్పుడు నిజాన్ని బయటపెట్టి దివ్య జీవితాన్ని మన చేత్తో మనం నాశనం చేసుకోకపోవడమే మంచిది సారు నాశనం చేసుకోకపోవడమే మంచిది రండి సారు ఇంటికి వెళ్దాం అని పాపం పద్మావతి విక్కీని ఇంటికి తీసుకువెళ్తుంది ఇది ఇలా ఉండగా మురళీ ప్రశాంతంగా ఇంటికి రీచ్ అవుతాడు బావా ఇంతక నువ్వు చాలా హడావుడిగా కంగారు పడుతూ బయటికి వెళ్ళావు ఇప్పుడు ప్రశాంతంగా వస్తున్నావు మన గురించి ఏమీ తెలియలేదు కదా అని అంటుంది దివ్య కంగారు పడుకు దివ్య ఏమీ తెలియలేదు నువ్వు ప్రశాంతంగా ఉండు అని హ్యాపీగా చెప్తాడనమాట మురళి మనసులో మాత్రం పాపం పిచ్చిది గొర్రె బాగా మర్డర్ చేసేవని నమ్మినట్టు నన్ను నమ్ముతుంది దీన్ని అడ్డం పెట్టుకుని నేను వాళ్ళతో ఆడుకుంటున్నాననే విషయం పాపం ఈ దివ్యకి తెలీదు ఈ అన్నాలు నమ్ముతావో నమ్ము నమ్ము నాకు కావాల్సింది కూడా అదే అని మనసులో చాలా ఈవిల్గా ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మురళి ఇంకొంచెం గ్యాప్లోనే పద్మావతి అండ్ విక్కీ కూడా ఇంటికి రీచ్ అవుతారు విక్కీని అలా చూసిన అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విక్కీ అని పరిగెత్తుకుంటూ విక్కీ దగ్గరికి వస్తుంది అక్క నువ్వు నువ్వెందుకు అక్క ఇంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు విక్కీ ఏంట్రా ఒంటి నిండా ఈ దెబ్బలేంటి ఈ బ్యాండేజ్ ఏంటి అసలు ఏమైందిరా పద్మావతి అసలు ఏమైంది విక్కీకి ఏమైందిరా అని అడుగుతుంది అరవింద అక్క అది అది అని కంగారు పడుతూ ఉంటాడు పద్మావతి పాపం ఇంకా తమాయించుకుంటూ ఏం లేదు వదిన గారు ఈయనకి మన మీద ప్రేమ పుట్టుకొచ్చిందంట అక్కడ వర్క్ అంతా త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఎయిర్పోర్ట్లో ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయ్యిండది అంతే అని అంటుంది పద్మావతి యాక్సిడెంటా నువ్వు ఎందుకురా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటావు సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు కదా అని కంగారు పడుతూ ఉంటుంది అరవిందా అక్క నాకేమీ కాలేదు కదా నీ ప్రేమ నీ ఆప్యాయతలు నాపై ఉన్ను నాకేమీ కాదక్కా నాకేమీ కాదు నువ్వున్నావు నా ప్రాణానికి ప్రాణం నా పద్మావతి ఉంది ఎప్పటికైనా నన్ను నా పద్మావతి కాపాడుకుంటూనే ఉంటుంది నువ్వేమీ బాధపడకక్క రా వెళ్దాం అని పాపం ఇంకా విక్కీ పద్మావతిని లోపలికి ఇన్వైట్ చేస్తుంది అరవిందా అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది పాపం విక్కీకి పద్మావతి జ్యూస్ తీసుకుని వస్తుంది ఇంకా అందరూ హాల్లో కూర్చుని ఉంటారు విక్కీ వాళ్ళ నాన్నమ్మ ఇంకా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అరే అందరితో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను మన అరవిందకి ఎలాగో కొద్ది నెలల్లో డెలివరీ అవ్వబోతుంది తనకి మన ఆచార ప్రకారం శ్రీమంతం జరిపించాలి అని అంటుంది విక్కీ వాళ్ళ నాన్నమ్మ నారాయణ అమ్మా మొన్నే శ్రీమంతం జరిపించామమ్మా మొన్న కళ్యాణ్ పెళ్లికి వెళ్ళాం కదా అదే రాజు వాళ్ళ తమ్ముడు దుగ్గిరాల ఇంటి కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోనే శ్రీమంతం జరిపించాం అని అంటారు ఒరే వాళ్ళ ఇంట్లో జరిపించడం కాదురా శ్రీమంతం అంటే ఏదో పైపైన చేసేది కాదు మన ఇంట్లోనే అన్ని ఆచారాలకు తగ్గట్టు శ్రీమంతాన్ని హుందాగా జరిపించాలి అని అంటుంది విక్కీ వాళ్ళ నాన్నమ్మ ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అరవిందా నువ్వేమంటావమ్మా అని అంటారు నేనేమంటాను నాన్నమ్మ మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్తుంది పంతులు గారికి ఫోన్ చేస్తాను మంచి ముహూర్తం చూడమని చెప్తే రేపు చాలా మంచి ముహూర్తం ఉందని చెప్పారు కాబట్టి రేపు శ్రీమంతం జరిపించాలి అరవింద శ్రీమంతాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలి పుట్టబోయే బిడ్డ గురించి అందరూ మంచిగానే మాట్లాడుకోవాలి అని చెప్పి ఇంకా ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తారు విక్కీ వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి రేపు అరవింద శ్రీమంతం కాబట్టి హ్యాపీగా ఉంటారు మురళి మాత్రం అయితే ఇదే కరెక్ట్ ఛాన్స్ త్వరగా నేను చేయవలసిన పనులు నేను చేయాలి అని మురళి ఒక ప్లాన్ని వేసుకుంటూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్